ఈ ఘటన అనేది కేవలం టీఎంసీ పరిపాలనలో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు సూచిక. ఇదివరకు కూడా జరిగినాయి. ఈ అత్యాచారం అనేది చాలా దారుణాతి దారుణం. ఎవరికైనా కూడా పార్టీలకు అతీతంగా భారతీయులందరికీ తలదించుకునేటువంటి రోజు ఈరోజు వచ్చింది. జరిగిన అంశాన్ని ఒక మొదలు ఒక సూసైడ్గా చిత్రీకరించడం ప్రయత్నం, దాని తర్వాత సీసీ కెమెరాస్ ఫుటేజ్ మాయం చేయటం, దాని తర్వాత వారి కుటుంబం మీద ఒత్తిడి తేవటం, హాస్పిటల్ మీద సొంత కార్యకర్తలతో దాడి చేపించి క్రైమ్ ఆఫెన్స్ సీన్ దీన్ని ధ్వంసం చేసే ప్రయత్నం, ఇదంతా చూస్తే గతంలో ఎన్నికల టైంలో సందేశకాలి ఘటన ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళలపై అత్యాచారం చేయటం, వీటన్నిటి చూస్తే మమత ఏది ఏమైనా కూడా తన అధికారం కొరకు ఇలాంటి ఘటనలు కూడా రాజకీయ దృక్పథంతో చూడటం అనేది చాలా దురదృష్టం. అయితే నిన్న బయటకు వచ్చి మాట్లాడుతూ ఆ అల్లరి మూకలంతా బీజేపీ సిపిఐ సంబంధించిన నేతలైన కూడా అమ్మ మాట్లాడారు. అదే కదా, ఉల్టా చోరు కొత్త వాళ్ళకు దాటని మాకు తూర్దుల సామెత ఉంది, హైదరాబాద్ సామెత. దొంగయ్య పోలీసుని నిందించినట్టు ఈరోజు ఆమె ప్రభుత్వం, ఆమె పోలీసులు వాళ్ళకి తెలవకుండా అంతమంది వచ్చి హాస్పిటల్ మీద అటాక్ చేస్తారా? చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం నేషనల్ మీడియా అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఇది. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, హైకోర్టు ఆదేశించింది, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు రాష్ట్రంలో చోటు లేకుండా ఎప్పుడో చట్టం చేసింది, కేవలం హైకోర్టే అనుమతి ఇచ్చడం వల్ల తప్పలేదు. ఈ 7 రోజుల్లో 9 ఆగస్టు 9 ఘటన జరిగింది. ఈ 7 రోజుల్లో వారం రోజుల్లో మొత్తం ఎవిడెన్స్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది.